ఈరోజు ఒక డైట్తో మీ ముందుకు వచ్చేసాను. బాగా దూరం అయిపోయినా. ఏంటంటే వెయిట్ లాస్ కమ్ బీపీ డైట్ మీకు చెప్తున్నా నేను. ఈ మధ్య నా కూతురు క్యాంప్ వెళ్ళిపోవడం వీటన్నిటి వల్ల మరి టెన్షన్ పెరిగిపోయి బీపీ రైజ్ అయిపోయిందండి నాకు తెలుసుకున్నా. అందువల్ల మరి బీపీ డైట్ కొద్ది రోజులు చేస్తే మంచిది. బ్రౌన్ టాప్లో డైజెస్టివ్ సిస్టమ్, ఆర్థరైటిస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఐ ఒబేసిటీ. బ్రౌన్ టాప్ ఫ్లోర్ అందుకు పనికొస్తుందట అండి. అయితే 4 అవర్స్ మనం సోప్ చేసి ఉంచాలి. చూడండి, 4 అవర్స్ సోప్ చేసి ఉంచాలి. పట్లు పట్టు ఒక 3 స్పూన్స్ వేస్తున్నానండి. 3 స్పూన్స్ సరిపోద్దులేండి, ఒక్క మార్నింగ్కే కదా. ఇందులో వాటర్ వేసేసి ఒక 4 అవర్స్ నానబెట్టాలి. కానీ మనం 2 అవర్స్ నానబెట్టాలి, తెల్లారి నానబెట్టాలి. కలిపేస్తామండి బాగా వాటర్ కలిపేసి ఇది అలా పక్కన పెట్టి ఉంచేస్తాం అన్నమాట. మూత పెట్టి ఈరోజు ఒకసారి వెయిట్ చూసుకోవాలండి. క్యాంప్ వెళ్ళానా మా అయ్యప్పరాలు వదిన గారు శుభ్రంగా భోజనం పెట్టారు. ఒక 3 కేజీలు పెరిగిపోయి ఉంటాను, 3-4 కేజీలు ఈజీగా పెరిగి ఉంటానండి నాకు తెలిసి. చూస్తాను, చూద్దాం, మీరు చూపిస్తాను, చెప్తాను మీకు. స్వీట్లు ఇవి అన్నీ కలిపిస్తాను. ఇది మనం మట్టే పెడతాం, తినేటప్పుడు మీకు చూపిస్తాం. వెయిట్ లాస్ కమ్ బీపీ. బీపీ ఎవరైనా ఉంటే ఫాలో అయిపోవచ్చు. అంటే మెడిసిన్ లేకుండా మనం ట్రై, ఎందుకంటే మనం ఎప్పుడూ ఆకులు తోకలే కదా అనుకుంటాం. కామాత్రం దానికి మెడిసిన్ ఎందుకు, మనకి కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా తగ్గించక్కర్లేదట యాక్చువల్గా. చూద్దాం ఏం జరుగుతుంది. ఇందులో మాత్రం సాల్ట్ వేయట్లేదండి, అందులో కూడా సాల్ట్ వేయట్లేదు. కొద్ది రోజులు కొంచెం కూడా వేయట్లేదు. వేయకపోయినా తినగలిగి తాగగలిగిన చూడండి. పెద్ద బఠానీలు, పెద్ద కుంభ శనగలు ఉంటాయి కదా, చిక్పీస్ అని అంటారా, చిక్పీస్ కాదు. నానబెట్టేసానండి రాత్రి నానబెట్టేసి సాల్ట్ వేయమే. ఇంకా సాల్ట్ వేయకుండా ఇవి మనం ఉడకపెట్టేసి ఈరోజు డైట్ మనకి. పొయ్యి మీద పెట్టేద్దాం ఇది, ఓకేనా? అంతే, మరలా మీకు నేను తిన్నప్పుడు ఒకసారి చూపిస్తాను. సాల్ట్ వేయట్లేదండి, గుర్తుపెట్టుకో. ఇది సాల్ట్ వేయకపోయినా తినగలం,
అది కూడా సాల్ట్. ఇప్పుడు చికెన్ మటన్ వండామనుకోండి, అందులో సాల్ట్ లేకుండా తినగలం ఏంటి, చచ్చినా తినలేము. ఇలాంటివి అనుకోండి, మనం సాల్ట్ ఎగిపోయినా నష్టం లేదు, మనం తిని వచ్చు, పెద్ద ప్రాబ్లం ఏముంది. అంత కాకపోతే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు అట్లాంటివి ఏమన్నా తినలేని పక్షంలో యాడ్ చేసుకొని తినేవచ్చావునా కాదా, నేను చెప్పింది కరెక్టే కదా. సో అట్లాంటి డైట్ మనం ప్రస్తుతానికి తింటున్నాం కొద్ది రోజులు, ఒక 10 రోజులు అంతా నార్మల్ స్టేజ్కి వచ్చేవారికి. ఓకేనా, నార్మల్గానే ఉన్నట్టుంది, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వేసుకున్నాను. వాళ్ళ ఇంట్లోనే వదినాలు ఇంట్లోనే చెక్ చేస్తారు, అక్క అక్క డాక్టర్గా చెక్ చేస్తారు. ఎక్కడ 180/110 అయిపోయింది. అది చివరికి నా వచ్చేటప్పుడు ఒక 3 టైమ్స్ చెక్ చేసినప్పుడు అది 90/150 వచ్చింది. అంటే నార్మల్గానే వచ్చేసింది, కొంచెం అటు ఇటుగా ఉంది కదా. సో మనం ఈ డైట్ అంతా తీసుకుంటే మరొకసారి 2 సార్లు చెక్ చేసి మీకు చెప్తాను. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు, అసలు నేను చూసుకోలేదు ఇంతవరకు, అర్థమవుతుంది మీకు. అవునా, సో మీకు మరి చిన్నప్పుడు చూపిస్తాను, పొయ్యి మీద పెట్టి వస్తాను. సరేనా, పొయ్యి మీద కడతాను.